ఈరోజు మనం 1 సమూయేలు 14వ అధ్యాయం వినబోతున్నాము. 1 సమూయేలు గ్రంథం ఆసక్తిదాయకమైన సంఘటనలతో నిండి ఉన్నది. ఈ అధ్యాయంలో యోనాతాను ఫిలిస్తీయులపై ఘన విజయం సాధించాడు. సౌలు తొందరపాటుతనం మరొకసారి అతని చర్యల్లో బయలుపడింది. 1వచనం నుండి వినండి. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధములు మోసే పొడుచువాణ్ణి పిలిచి అన్నాడు, అవతల ఉన్న ఫిలిస్తీయుల దండు కావలివారిని హతం చేయడానికి వెళ్ళుదాం రా. అప్పుడు సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దిగి ఉన్నాడు. అతని వద్ద ఉన్న జనులు దాదాపు 600 మంది. మిగ్రోను ప్రాంతంలో దానిమ్మ చెట్లు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ చెట్టును హీబ్రూ భాషలో రిమ్మోను అంటారు. మిగ్రోను నిటారుగా ఉన్న ఒక కొండ. షిలోహులో అహియా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని తండ్రి పేరు అహీటూబు. ఇతడు ఏలి వంశానికి చెందినవాడే. షిలోహులో అహియా సేవ చేస్తున్నాడు. అతడు ఎఫోదు ధరించి యాజక ధర్మము జరిగిస్తున్నాడు. యోనాతాను ఫిలిస్తీయుల దండు కావలివారు ఉన్న స్థలానికి పోవాలని చూచాడు. ఆ దారిలో కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టు అవతల ఒక సూదిగట్టు ఉన్నాయి, అనగా సూదిలాగా మొనదేలిన గట్లు. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండో దాని పేరు సెనే. బొస్సేసు అంటే ప్రకాశించేది అని అర్థం. సెనే అంటే దేవదారు చెట్టు. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపున, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపున ఉన్నాయి. కొమ్ము అంటే మొనదేలిన స్తంభం, దానినే పన్ను అని కూడా అంటారు. యోనాతాను తన ఆయుధాలు మోసేవానితో అన్నాడు, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి వెళ్ళుదామురా, యహోవా మన కార్యాన్ని సాగిస్తాడేమో. అనేకుల చేతనైన కొద్ది మంది చేతనైనా రక్షించడం యహోవాకు అడ్డమా? సున్నతి లేనివారు అనగా ఫిలిస్తీయులు. ఇశ్రాయేలీయులు సున్నతి గలవారు. యహోవాతో తన ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసుకున్న సున్నతి నిబంధన. యోనాతాను అంటున్నాడు, యహోవా మన కార్యాన్ని సఫలపరుస్తాడు. యోనాతానుకు దేవుని మీద ఆధారపడే విశ్వాసమున్నది. ఆయుధాలు మోసేవాడు అన్నాడు, నీ మనస్సులో ఉన్నదంతా చెయ్యి, రా వెళ్ళుదాము, నేను నీ వెంట వస్తాను, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉంటాను. యోనాతాను అన్నాడు, మనము వారి దగ్గరకు వెళ్ళి మనల్ను వారికి అగపరుచుకుందాము. వారు మనల్ను చూచి మేము నీ వద్దకు వచ్చే వరకు అక్కడే నిలవండి అని చెబితే వారి వద్దకు పోకుండా మనము ఉన్న చోటనే నిలుస్తాము. మా వద్దకు రండని వారు చెబితే యహోవా వారిని మన చేతికి అప్పగించాడని దాని చేత గుర్తించి మనము వెళ్ళుదాము. ఇది ఒక సూచనగా ఎంచుదాము. యోనాతాను దీనిని ఒక గుర్తుగా సూచనగా ఎంచుతున్నాడు. వీరిద్దరూ తమను తాము ఫిలిస్తీయుల దండు కాపరులకు అగపరుచుకున్నారు. అప్పుడే ఫిలిస్తీయులు చెప్పుకున్నారు, చూడండి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు. యోనాతానును అతని ఆయుధములు మోసేవాణ్ణి పిలిచి ఫిలిస్తీయులు అన్నారు, మేము మీకు ఒకటి చూపిస్తాము, రండి. అప్పుడు యోనాతాను తన ఆయుధాలు మోసేవానితో అన్నాడు, నా వెనుక రా. యహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. అతడును అతని వెనుక అతని ఆయుధాలు మోసేవాడును తమ చేతులతో కాళ్లతో ప్రాకి ఎక్కారు. ప్రియ శ్రోతలు గమనించారా, గిద్యోనులాగా యోనాతాను ఒక సూచన కోసం అడిగాడు. ఆ ప్రకారమే జరిగింది. ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చే అతని ఆయుధములు మోసేవాడు వారిని చంపాడు. యోనాతాను బహు చాకచక్యంగా పనిచేశాడు. చకచక కొండ ఎక్కేశాడు. శత్రువులు ఏమరుపాటున ఉండగా వారిని దెబ్బతీశాడు. ఆయుధాలు మోసేవాడు కూడా గొప్ప సాహసాన్ని ప్రదర్శించాడు. 14వ వచనం, యోనాతానును అతని ఆయుధములు మోసేవాడును చేసిన ఆ మొదటి వధయందు
దాదాపుగా 20 మంది పడ్డారు. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్నే 1/2 ఎకరము నేల పొడవున అది జరిగింది. దండులోనూ పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగింది. దండు కావలివారు దోపుడుగాండ్రు భీతి నొందారు. నేల అదిరింది. వారు ఈ భయం దైవికమని భావించారు. దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవడం గిబియాలోని సౌలు యొక్క వేగుల వారికి కనపడగా సౌలు తన వద్ద ఉన్న జనులతో అన్నాడు, మీరు లెక్కపెట్టి మన వద్ద లేనివారెవరో చూడండి. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోసేవాడును లేరని తెలుసుకున్నారు. గమనించారా, మరొకసారి యోనాతాను విజయం సాధించాడు. సౌలు అది తన విజయమే అంటున్నాడు. తన సొంత కొడుకు పట్ల అతనికి అసూయ కలిగింది. ఈ యుద్ధంలో యోనాతాను ఎంతో తెలివిగా వ్యవహరించాడు. యోనాతాను తన యుద్ధనీతిని ప్రదర్శించాడు. ఇరుకైన దారిలో తన వారిని నడిపించాడు. ఇశ్రాయేలీయులు ఆయుధాలు లేకుండా సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా శత్రువులను జయించారు. 18వ వచనం, దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల వద్ద ఉండగా దానిని ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చాడు. సౌలు యుద్ధరంగానికి మందసాన్ని తీసుకుని వెళ్లకూడదు, అది తప్పు. మందసంలో దేవుడు లేడు. మందసం వీరికి ఒక విగ్రహము కాకూడదు. దేవుడు మూఢనమ్మకాలను సహించడు. సౌలు ఇక్కడ గొప్ప పొరపాటు చేశాడు. సౌలు యాజకునితో మాట్లాడుతూ ఉండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడింది. సౌలు యాజకునితో అన్నాడు, నీ చెయ్యి వెనక్కు తీయి. సౌలు తన వద్ద ఉన్న జనులందరూ కూడుకొని యుద్ధానికి చొరబడ్డారు. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకుంటున్నారు. అంతకు మునుపు ఫిలిష్తీయుల వశంలో ఉన్నవారై చుట్టూ ఉన్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రియులు సౌలు వద్ద యోనాతాను వద్ద ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచారు. ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు పారిపోయారని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడుకున్నారు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించాడు. యుద్ధము బేతావెను అవతలకు సాగింది. ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందారు. చూచారా, సౌలు మందసాన్ని తెచ్చాడు, అయినా యోనాతాను మాత్రమే గెలిచాడు. గెలుపు యోనాతానుదే, సౌలుది కాదు. యోనాతాను గొప్ప యుద్ధవీరుడు, కాని ఆ తరువాత అకాల మరణానికి గురైనాడు. సౌలు జనులచేత ప్రమాణం చేయించాడు, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుపు భోజనం చేసేవాడు శపింపబడునుగాక. ఈ ప్రమాణము వలన జనులు ఏమీ తినకుండా ఉండిపోయారు. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనపడింది. జనులు ఆ అడవిలోకి జొరబడినప్పుడు తేనె కాలువ కట్టి ఉన్నది. కాని జనులు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒక్కడూ చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించాయి. సౌలు జనులచేత అర్థం లేని ప్రమాణం చేయించాడు. యుద్ధంలో జయం కలిగే వరకు అందరూ ఉపవాసముండాలని ప్రమాణం చేయించడం అవివేకమే. అయితే యోనాతాను అంతకు ముందే విజయం సాధించాడు. సౌలు ఆ విజయం తనదే అని బుకాయించాడు కూడా. సౌలులో నిజాయితీ లోపించింది. అసూయ మత్సరం ఎక్కువయ్యాయి. జనులలో ఒకడన్నాడు, నీ తండ్రి జనులచేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకునేవాడు శపించబడతాడని ఖండితముగా ఆజ్ఞాపించాడు. అందుచేతనే జనులు బహుబడలి ఉన్నారు. యోనాతాను అన్నాడు, నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడండి. జనులు తాము చిక్కించుకొనిన దోపిళ్ల వలన బాగా భోంచేస్తే
వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతం చేసి ఉండేవారే. చూచారా, సౌలు చేసిన ఆజ్ఞ అతని వెర్రితనాన్ని చూపుతున్నది. ప్రజలు అలసిపోయి ఉన్నారు. వారు యుద్ధం చేశారు, గెలిచారు. వారు తినడానికి ఏదైనా కావాలి. అయితే సౌలు అంటున్నాడు, నా శత్రువులు పూర్తిగా హతమయ్యే వరకు మిమ్మల్ని ఏదీ తిననీయను. సౌలుకు పరిస్థితులు అర్థమైనట్లు లేదు. అతని మొండితనం వల్ల సైనికులకు ఎంతో కష్టం వాటిల్లింది. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతం చేయగా జనులు బహు బడలిక నొందారు. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే వాటిని భక్షించినందున కొందరు సౌలుకు ఈ సంగతి తెలియచేశారు. జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సౌలన్నాడు, మీరు విశ్వాసఘాతకులైపోయారు. పెద్ద రాయి ఒకటి నేడు నా వద్దకు దొర్లించి తెండి అని చెప్పాడు. సౌలు ఇంకా అన్నాడు, మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను, గొర్రెలను నా వద్దకు తీసుకుని వచ్చి ఇక్కడే వధించి భక్షించాలి. రక్తముతో మాంసం తిని యెహోవా దృష్టికి పాపం చేయకండి అని వారికి చెప్పండి. సౌలు ఈ పని మీద కొందరిని పంపాడు. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకొని వచ్చి అక్కడ వధించారు. సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠం అదే. సౌలు ఇప్పుడు బలిపీఠం కట్టడం, బలులు అర్పించడం మొదలుపెట్టాడు. తానే యాజకుడైపోయాడు. సౌలు ఆజ్ఞ ఇచ్చాడు, మనం రాత్రియందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారే వరకు వారిని కలతపెట్టి శేషించేవాడు ఒక్కడూ లేకుండా చేద్దాము, రండి. జనులన్నారు, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి. అంతటా సౌలన్నాడు, యాజకుడు ఇక్కడే ఉన్నాడు, దేవుని వద్ద విచారణ చేద్దాము, రండి. సౌలు విచారణ చేశాడు. ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగిస్తావా అని దేవుణ్ణి అడిగాడు. అయితే ఆ దినమున దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. సౌలు దేవుడు వాడుకునే మనిషి కాడు. సౌలు ప్రమాణం చేస్తున్నాడు, జనులలో పెద్దలు నా వద్దకు వచ్చి నేడు ఎవని వలన ఈ పాపం కలిగిందో అది విచారించాలి. నా కుమారుడైన యోనాతాను వలన కలిగిన వాడు తప్పక మరణమవుతాడు. ఇశ్రాయేలీయులను రక్షించే యెహోవా జీవము తోడని నేను ప్రమాణం చేస్తున్నాను. జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడూ లేడు. గమనించారా, తనదే తప్పని సౌలు ఒప్పుకోడు, నింద మరొకరి మీద మోపుతాడు. సైనికులు ఎవరూ నోరు కదపటం లేదు. యోనాతానే విజయం సాధించాడని వారికి తెలుసు. అయితే సౌలు ఏమంటున్నాడు, దేవుడు నాకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఎవడో నాకు అవిధేయుడయ్యాడు. నేను చేయించిన ప్రమాణాన్ని ఎవడో భంగపరిచాడు. సైన్యమంతటికీ తెలుసు యోనాతాను తేనె తాగాడు. ఈ విషయమై సౌలు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో ఏమో. అతడు రాజు గనక అతనితో ఎవరూ మాట్లాడడానికి సాహసించలేదు. సౌలు జనులందరితో చెప్పాడు, మీరు ఒక తట్టున ఉండండి, నేను నా కుమారుడైన యోనాతాను ఒక తట్టున ఉంటాము. జనులన్నారు, నీ దృష్టికి ఏది మంచిదో అదే చెయ్యి. సైన్యం సౌలుకు ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా దోషిని కనపరచు. సౌలు పేరట, యోనాతాను పేరట చీటి పడింది. జనులు తప్పించుకున్నారు. సౌలు ఆజ్ఞ ఇచ్చాడు, నాకు నా కుమారుడైన యోనాతానుకు చీట్లు వేయండి. అప్పుడు యోనాతాను పేరట చీటి పడింది. సౌలు యోనాతానును అడిగాడు, నీవు చేసినది ఏదో నాతో చెప్పు. యోనాతాను అన్నాడు, నా చేతికర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చింది. యోనాతాను నేరస్తుడయ్యాడు. సౌలు రాజు ఆజ్ఞను మీరినట్లయింది. ఈ రోజున ఎవడూ ఏమీ తినకూడదు,
తింటే మరణశిక్ష తప్పదు అని సౌలు శపథం చేశాడు. తేనె తాగినందుకు ఇదా శిక్ష. సౌలంటున్నాడు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుతావు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక. అయితే జనులు సౌలుతో అన్నారు, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవుతాడా? ఇదేమి శిక్ష? అదెన్నటికి నీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనకు జయం కలిగించాడు. యెహోవా జీవము తోడు, అతని తల వెండ్రుకలలో ఒకటి కూడా నేల రాలదు అని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతణ్ణి రక్షించారు. అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరమటం మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలాలకు వెళ్ళారు. సౌలు చూడండి ఎలాంటివాడో, తన కొడుకును సహితం అసూయతో చంపడానికి సిద్ధమయ్యాడు. అందరూ తననే పొగడాలి, మరెవరికీ ఘనత కలగకూడదు. సైనికులు సౌలు వైఖరిని ఖండించారు. సౌలు స్వభావం ఎలాంటిదో గమనించండి. దేవునికి అవిధేయుడై ఇశ్రాయేలు జాతికే అరిష్టం తెచ్చాడు. దేవుడు అడ్డుకోబట్టిగాని జాతికి గొప్ప విపత్తు వాటిల్లేది. సౌలు చర్యల వల్ల అతడు దైవజనుడు కాడని తేలిపోయింది. అతడు సైతాను మనిషి, దేవుని ఆత్మ అతనితో మాట్లాడటం లేదు, దేవుడతణ్ణి నడిపించటం లేదు. సౌలు సైతాను మనిషైపోయాడు. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలటానికి అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, శోభాదేశపు రాజులతో, ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు. అందరినీ ఓడించాడు, దండును కూర్చాడు, అమాలేకీయులను హతం చేశాడు. శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. ముగింపులో సౌలు కుమారుల పేర్లు చెప్పబడ్డాయి. యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా, ఇద్దరు కుమార్తెలు మేరేబు, మీకాలు. సౌలు యొక్క భార్య పేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సైన్యాధిపతి పేరు అబ్నేరు. సౌలు పినతండ్రి అయిన నేరు కుమారుడే ఇతడు. సౌలు తండ్రి అయిన కీషు, అబ్నేరు తండ్రి అయిన నేరు, వీరిద్దరూ అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులతో ఘోర యుద్ధం జరిగింది. సౌలు తాను చూచిన బలాఢ్యులందరినీ, పరాక్రమశాలురందరినీ తన వద్ద చేర్చుకున్నాడు. ముగింపులో ఒక మాట చెప్పగోరుతాము. సౌలు ఒక నియంత, నిరంకుశుడు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు జాతికి బాల్యదశ. సమూయేలు, సౌలు కాలంలో ఇశ్రాయేలు జాతికి యువదశ. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.